ఒక రాజు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో కష్టాలు పడే రోజులవి. రాజ్యం పోగొట్టుకుండా కాస్త ముందో వెనుకో మళ్ళీ రాజ్యాన్ని సంపాదించుకోవచ్చు. కానీ రాజు లేదా ఆ రాజు బంధువుల ప్రాణాలు కాపాడుకోలేకపోతే ఇక మిగిలేది బాధ దుఃఖం తప్ప ఇంకేమీ లేదు. అందుకే రాజులు భూమి లోపల పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకొని కనీసం ఆ రాజ్యంలోని ప్రజలకు కూడా తెలియకుండా అందులో కొద్ది కాలం పాటు జీవించి ఉండేవారు. ప్రతి సంవత్సరం కూడా, ఎందుకంటే శత్రు రాజ్యం సైనికులు రాజు యుద్ధంలో గెలిచి రాజ్యాన్ని దక్కించుకుంటే ముందుగా చేసే పని ఆ రాజ్యం రాజును చంపటమే. అలా కాకుండా ఉండడం కోసం రాజు తన బంధువులతో కలిసి భూమిలో తాను స్వయంగా నిర్మింప చేసుకున్నటువంటి గదిలో ఉండి అంతా సర్దుమణిగాక ప్రజల్లో కలిసిపోయి వేరే ప్రాంతానికి లేదా మిత్ర రాజ్యానికి వెళ్ళేవారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో కృష్ణదేవరాయల వారు అలా భూమి లోపల నిర్మింప చేసుకున్నటువంటి ఒక ఇంటిని లేదా నివాసాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరు ఎవరైనా ఇప్పటి వరకు మన ప్రవీణ్ రాయపాటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పబ్లిష్ చేసే ప్రతి వీడియో కూడా మీకు మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఎందుకు ఆలస్యం, వీడియోలకి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. ఓకేనా, పద చూసేద్దాం. ప్రస్తుతమైతే నేను హంపీలో ఉన్నటువంటి సీక్రెట్ ఛాంబర్ దగ్గర ఉన్నానండి. ఇక్కడ సీక్రెట్ ఛాంబర్ అని ఎందుకంటున్నారంటే, ఎక్కడో అండర్ గ్రౌండ్లో భూమి లోపల ఒక ఛాంబర్ దాచబెట్టబడి ఉంది. అయితే ఇది ఎందుకు ఉపయోగించే వాళ్ళు రాజులు ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను, చెప్తాను. లోపలికి అయితే వెళ్దాం ఫస్ట్. మళ్ళీ పైకి వచ్చినాక మళ్ళీ పైనుంచి కొంచెం తీద్దాం వీడియో. ఓకేనా, ఫస్ట్ లోపలికి వెళ్దాం. సీక్రెట్ ఛాంబర్ లోపలికి అయితే మనం వెళ్తున్నాం. ఏం రాదన్న, కనపడదు. ఓకేనా, ఇది సీక్రెట్ ఛాంబర్ అండి. ఇది లైట్స్ ఇంకొక లైట్ అంటే వేసారంటే ఇదంతా కూడా సీక్రెట్ ఛాంబర్. సో ఇప్పుడు ఒకటి మనం చూడచ్చు, ఇక్కడ ఒకటి ఛాంబర్ లాగా ఉంది. ఇప్పుడు కూడా వెళ్దాము. అటు తిరిగి ఇది తగ్గిపోతామండి. వెళ్దాం మనం. చాలా మిస్టీరియస్గా ఉందండి, మొత్తానికి అయితే చాలా మిస్టీరియస్గా ఉంది ప్లేస్ అయితే. మనం సీక్రెట్ ఛాంబర్లో ఓకే, ఇక్కడైతే మంచి లైటింగ్ అయితే వచ్చేసింది. సో ఇతర రాజ్యానికి సంబంధించినటువంటి రాజులు దండయాత్ర చేసినప్పుడు వాళ్ళ సైన్యం ఎక్కువగా ఉందనుకో, ఈ రాజ్యం సైనికులు, ఈ రాజ్యం ఓడిపోతుంది, ఈ రాజ్యం రాజు ఓడిపోతాడని తెలిసినప్పుడు వెంటనే రాజుకు సంబంధించిన బంధువులు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ని కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఇలాంటి సీక్రెట్ గదుల్లో, ఇలాంటి సీక్రెట్ ఇళ్లలో దాచిపెడతారు. దానికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను, ఎలా ఎలా దాచబెడతారనేది కూడా చెప్తాను. దీంట్లో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. అయితే ఈ సీక్రెట్ ఛాంబర్కు ఉన్నటువంటి అసలు ఏంటి, ఈ సీక్రెట్ ఛాంబర్కు ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే, చాలా నిర్మానుష్యంగా ఉంది లోపల లోపల లోపల. అలాగే ఎవరైనా కింగ్స్ లేదా ఆపోజిట్ కింగ్స్ లేదా సైనికులు, ఇతర దేశ సైనికులు లేదా ఇతర రాజ్య సైనికులు వచ్చినా కూడా ఐడెంటిఫై చేయలేని విధంగా ఉంది. మేబీ పైన ఏదైనా ఒక డోర్ లాంటిది క్లోజ్ చేస్తారేమో నాకైతే అనిపిస్తూ ఉంది. డోర్ లాంటిది క్లోజ్ చేస్తారు అంటే ఇప్పుడైతే లేదు కానీ ఒకప్పుడు ఉండేదేమో అనిపిస్తుంది, మేబీ అయి ఉండొచ్చేమో. అలాగే ఇవి ఉన్నాయి కదా, ఈ సీక్రెట్ ఛాంబర్ అని ఇట్లా మనం ఇలా తిరుక్కొని వచ్చాం కదా, వీటికి కూడా డోర్ సిస్టమ్ ఏదైనా పెట్టేసి ఉంటే లోపల ఉండిపోతే పూర్తిగా, అంటే ఇది ఒక బావిలాగా లేదంటే ఒక ఏదో ఒకటి భూమి లోపలికి ఉంది అన్నట్లుగా ఉంటుంది. కానీ మళ్ళీ ఇందు లోపల మళ్ళీ ఒక ఛాంబర్ లాగా ఉంది అని మాత్రం ఎవ్వరు గెట్ చేయలేరు. మేబీ అదే ఉండొచ్చు, అంటే ఈ డోరు క్లోజ్ చేస్తే రాళ్ళతో అడిగి క్లోజ్ అయిపోతుంది. ఇది అంటే ఇక్కడ ఉన్నా సరే ఎవరు లేనట్లుగా అనిపిస్తుంటుంది, మేబీ అదే అనుకుంటున్నాను నేనైతే. సో అప్పుడు టెక్నాలజీ కావచ్చు, అప్పుడు థింకింగ్ కావచ్చు, చాలా అసలు అద్భుతం అని చెప్పచ్చు, ఆసం అని చెప్పచ్చు. చూడండి సరే, పైకి కూడా చూద్దాం మనం. మీకు కనిపిస్తున్న ఆ గోడ ఇప్పుడు మన వాళ్ళు కట్టిందండి, అప్పట్లో ఈ గోడ కూడా లేదు. భూమికి సదరంగా ఉండేది ఈ గది.
గ్రేట్ అసలు మామూలు కాదు అద్భుతంగా ఉంది. మీరు చూస్తున్నటువంటి ఈ ఎల్ ఆకారపు మార్గం వచ్చేసి ఒకప్పుడు రాజులు తన మంత్రులను మరియు గూఢచారులను కలవడానికి ఉపయోగించేవారు. అంటే గూఢచారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ కలిసేసి మరి ఎవరికి తెలియకుండా సైలెంట్గా వెళ్ళిపోయారు వెళ్ళిపోయేవారు. మంత్రులు కూడా అలాగేనండి. సో మొత్తం కూడా చీకట్లో రావాలండి. ఈ సీక్రెట్ ఛాంబర్కి రావాలంటే నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది. వీడియో అయితే నాకైతే చాలా అద్భుతంగా ఉంది. ఒక లాకింగ్ సిస్టమ్ ఉందో అనిపిస్తుంది. ఇక్కడ ఒక లాకింగ్ ఏముంది సింపుల్గా, ఇదో ఇక్కడ ఒక డోర్ లాంటిది పెట్టేస్తే ఒక బండరాయి ఎవరూ గుర్తుపట్టలేరు. ఇక్కడ ఒక కిందని కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. క్లియర్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పక్కనే ఉన్నటువంటి పుష్కరిణి. ఆ సీక్రెట్ ఛాంబర్ పక్కనే ఒక పుష్కరిణి ఉంటుంది. ఆ పుష్కరిణిలోకి నీరు తుంగభద్ర నది నుంచి, ఇదిగో చూడండి సిస్టమ్ చూడండి ఎంత బాగా ఉందో డిజైన్ చేశారు. అలా వాటరు ఇందులోకి వస్తుంది పుష్కరిణిలోకి. తుంగభద్ర నది దగ్గర నుంచి హంపీలో విజయనగర సామ్రాజ్యంలోకి నీటిని ఎలా తీసుకొచ్చేవారో చూడండి. రాతిది మొత్తం కూడా రాతి కాలువలను తయారు చేశారండి. పుష్కరిణి చాలా పెద్దగా ఉంది కదా, బలుంది చూడడానికి. ఇక్కడ చాలా సినిమాలు తీశారు, ఒకటి రెండు కాదు చాలా అంటే చాలా సినిమాలు అయితే తీశారండి. చాలా బాగుంది చూడండి. ఇక ఈ పుష్కరిణి పక్కనే ఒక బావి ఉంది, చాలా లోతైనటువంటి బావి. ఆ బావిని కూడా నేను మీకు చూపిస్తున్నాను. బావి చూడండి, మొత్తం కట్టడమే ఇదంతా కూడా. ఆ బావిలో నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో కూడా ఎవరికి తెలియదు. రహస్య మార్గాలు నిజంగా హంపీలో భూగర్భంలో ఇంకా చాలా రహస్య మార్గాలు ఉన్నాయని చెప్తారండి. అందుకు ఇందాక మీరు చూశారు కదా సీక్రెట్ ఛాంబర్ లేదా హౌస్, దాన్ని హౌస్గా కూడా ఉపయోగిస్తారని చెప్తారండి. శత్రు సైనికులు దాడి చేసినప్పుడు దాన్ని హౌస్గా కూడా ఉపయోగిస్తారంట. 2-3 రోజులు అక్కడ ఉండే వాళ్ళు, రాజుకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్. బావి ఇంకా చాలా అద్భుతం. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాడు కాలువ, ఇది రాతి కాలువ అని చెప్పచ్చు సింపుల్గా. చూడండి ఎంత బాగా ఈ హంపి నగరాన్ని మొత్తాన్ని కూడా నీటిని సరఫరా చేసే రాతి కాలువ. అద్భుతం కదా, నేను చాలా అద్భుతంగా అనిపించింది. అంతా కూడా హంపి అండి. వీడియో చాలా చిన్నగానే పెడుతున్నాను. ఇందాక నేను మీకు చూపించింది వచ్చేసి విజయనగర సామ్రాజ్యంలో శ్రీ హౌస్గా కూడా వాడారు అని చెప్తారు కొంతమంది. దాని కింద కూడా మరో పెద్ద గృహం హౌస్ ఉందని చెప్తారండి. దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకోండి. ఈ వీడియో కింద మీ విలువైన కామెంట్ను కూడా చెప్పచ్చండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఉన్నది ఉన్నట్లుగానే కామెంట్లు పెట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్న వాళ్ళండి ప్రవీణ్ రాయపాటి ఛానల్. ఇలాంటివి ఎన్నో అద్భుతమైనటువంటి వీడియోలు అయితే వస్తాయి.